డీటెయల్స్ చూద్దాం. తిరుపతిలో రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్ సహా మరో రెండు హోటల్స్ కి బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. తెల్లవారుజామున 5:30 గంటలకు మెయిల్ ద్వారా ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరిట బెదిరింపులు వచ్చాయి. ఈ హోటళ్లలో రష్యా, మలేషియాకు చెందిన 25 మంది మహిళలు బస చేశారు. వీరంతా స్వామివారి దర్శనం కోసం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక గురువారం నాడు కూడా తిరుపతిలో పలు హోటల్స్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. లీలామహల్ సమీపంలో 3 ప్రైవేట్ హోటల్స్, రామానుజ కూడలిలో మరో హోటల్ గురువారం మెయిల్లో బెదిరింపులు వచ్చినట్లుగా తెలుస్తోంది. అవి కూడా ఫేక్ అని తేలటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైట్, ఇక తిరుపతి స్వామివారి దర్శనం కోసం వచ్చిన ఫారినర్స్ హోటల్స్లో బాంబు బెదిరింపులు కాల్లు రావడంతో ప్రత్యేకమైన బృందాలు తనిఖీలు నిర్వహించారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, జిమ్మా, ఏదైతే ఇటీవల కాలంలో దేశంలో విమానాలకి బాంబులు పెట్టామని, విమానాలు పేలిపోతాయి, పేల్చి వేస్తామని చెప్పినట్టు కూడా మొదట ప్రారంభమైన ఈ బెదిరింపు లేఖలు, ఈమెయిల్స్ ఈ తర్వాత క్రమంగా ఆర్మీ స్థావరాలకి, ఆర్మీ స్కూళ్ళకి రావడం జరిగింది. తాజాగా ఇప్పుడు తిరుపతి దేవదేవుడు కొలువైనటువంటి తిరుపతి పట్టణంలోని ప్రముఖ హోటళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ ఆగంతకులు ఈ మెయిల్స్ పంపుతుండడంతో కొంత కలకలం అయితే ఎరుగుతుంది తిరుపతిలో. ఎందుకంటే స్వామివారి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనార్థానికి వస్తున్న నేపథ్యంలో స్వామివారి కోసం వచ్చిన భక్తులు బస చేసే హోటళ్లలో బాంబులు పెట్టామని చెప్పని కూడా బెదిరింపు లేఖలు వస్తున్న నేపథ్యంలో హోటళ్ల యాజమాన్యాలు కూడా కొంత కలవరానికి గురవుతున్నాయి. నిన్నటి రోజున దాదాపు 5 హోటళ్ళకి తిరుపతిలో బాంబు ఉన్నట్టు బెదిరింపు లేఖలు వచ్చాయి. అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్ లో కూడా ఒక విమానంలో బాంబు పెట్టామని చెప్పని మెయిల్ రావడంతో ఎయిర్పోర్ట్ అధికారులు కూడా అప్రమత్తమై ఆ విమానాన్ని బెల్గాం లో దించి బెల్గాం లో దాన్ని తనిఖీలు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి తాజాగా ఈ రోజు కూడా తిరుపతిలోని పై వైస్రాయి, రాజ్ పార్క్ హోటళ్లలో కూడా బాంబులు పెట్టామని చెప్పంటూ కూడా బెదిరింపు లేఖలు రావడం, ఏదైతే విదేశాల నుంచి వచ్చిన స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు బస చేసిన హోటళ్లలోనే ఈ బాంబులు పెట్టినట్టు ఉత్తరాలు రావడం పట్ల కొంత కలకలం అయితే రేగింది. పోలీసులు అప్రమత్తమై బాంబు స్క్వాడ్ తో అలాగే డాగ్ స్క్వాడ్ బృందాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఫేక్ బెదిరింపు కాల్ బెదిరింపు అని చెప్పి తెలుసుకున్న తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఏదైతే ఈ ఆగంతకుల పేరుతో పంపిస్తున్నటువంటి లెటర్లు ఎవరు పంపుతున్నారు, ఎందుకు పంపుతున్నారు అన్న అంశం మీద పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి దాన్ని అయినా చెక్ పెట్టాల్సిన అవసరం ఏదైనా ఎంతగా ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిబాబు.